ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో అంటూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా కథ ఏమై ఉంటుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇలాంటి సందర్భంలో సినిమా గురించి చిన్న అప్డేట్ తెలిసినా కూడా పండగ చేసుకుంటున్నారంతా. ఇక ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా షూటింగ్ ఆగిపోయింది. అయినా కూడా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం జరుగుతుందని, అది ఆగలేదని గుడ్ న్యూస్ చెప్పాడు రాజమౌళి. ఈ క్రమంలోనే ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కథ కూడా రివీల్ చేశాడు రాజమౌళి. స్వాతంత్రానికి పూర్వం అల్లూరి కొమరం భీం గురించి అంతా చదువుకున్నామని, అయితే వాళ్ల గురించి తెలియని విషయాలను ఊహాజనితంగా తాము చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పాడు రాజమౌళి. 1919-1922 మధ్య ప్రాంతంలో ఒకేసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఈ ఇద్దరు నాయకులు ఆ 3-4 ఏళ్ళు ఏం చేశారనేది చరిత్రలో లేదని, వచ్చిన తర్వాత వాళ్ళెలా స్వతంత్రం కోసం పోరాడారో చరిత్ర చెబుతుందని చెప్పాడు దర్శకధీరుడు. ఇక ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రల గురించి కూడా చెప్పాడు ఈయన. ఇది స్వాతంత్రం కోసం పోరాడే సినిమా కాదని క్లారిటీ ఇచ్చాడు. స్నేహం నేపథ్యంలో సాగే కథ అంటూ షాక్ ఇచ్చాడు రాజమౌళి. యాక్షన్ సినిమా, స్వాతంత్రం కాంక్ష ఉన్న దేశభక్తుల కథ అనుకున్నారంతా. కానీ కాదని కన్ఫర్మ్ చేశాడు. ఇది పూర్తిగా ఫ్రెండ్షిప్ నేపథ్యంలో తెరకెక్కుతుందని, చరణ్ ఎన్టీఆర్ మధ్య స్నేహమే ఆర్ఆర్ఆర్ కథ అంటున్నాడు జక్కన్న. సినిమా అనుకున్నట్లుగానే జనవరి 8న విడుదలవుతుందని చెప్పాడు రాజమౌళి. ఇప్పటికే దాదాపు షూటింగ్ అంతా అయిపోయిందని, ఇంకాస్త మిగిలి ఉంది కూడా లాక్డౌన్ తర్వాత పూర్తి చేస్తామని చెప్పాడు ఈయన. డివివి దానయ్య ఈ సినిమాను 300 కోట్లతో నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ ఈ చిత్రంలో చరణ్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడట.